రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో త్వరలో ఏర్పాటు చేయనున్న 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తాలు తూకం తేమ యంత్రాలతో పాటు టార్పాలిన్ కవర్లను మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా గ్రామాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. అంతేకాకుండా ధాన్యం కేంద్రాలకు తరలించే ముందే వాటిని విక్రయానికి అనుకూలంగా సిద్ధం చేసి తీసుకురావాలని తెలిపారు. వారి వెంట వైఎస్ ఎంపీపీ కొంకటి నాగయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కత్తెరపాత కొండయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నల్లగొండ అనిల్ కుమార్, గడ్డి మల్లేశము, నేతలు గుంటి శంకర్, కవ్వంపల్లి రాములు, సిబ్బంది ఉన్నారు. ముందుకు కొనసాగుతున్నారు, రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపుతున్నారు. అలాగే ఈ మార్కెట్ యార్డ్ నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఈ మార్కెట్ యార్డ్ నుంచి అన్నీ అందజేస్తున్నారు. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని ఈ కొనుగోలు కేంద్రాలను మన తెలంగాణ రాష్ట్రంలోనే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ మా బోయింపల్లి రైతుల నుంచి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై.